ఇప్పుడు ఎల్ చనిపోయాడు, మరి కీరాని పట్టుకునేదెవరు? ఆ ఎల్ కీరాని పట్టుకునే రెస్పాన్సిబిలిటీ ఎవరికిచ్చాడు అని మెల్లో అడుగుతాడు. ఎల్ అదేం చెప్పలేదు. సో వీళ్ళిద్దరినీ కలిసి కీరాని కనిపెట్టమని వాళ్ళ హెడ్ చెప్తాడు, బట్ మెల్లో ఒప్పుకోడు. వైట్ డ్రెస్ లో ఉన్నతని పేరు నియర్, బ్లాక్ డ్రెస్ లో ఉన్నతని పేరు మెల్లో. మెల్లోకి నియర్ కి ప్రతి దాంట్లో కాంపిటీషనే. మెల్లో నియర్ తో కలిసి పనిచేయడం ఇష్టం లేక తను సొంతంగా కీరాని కనిపెడతా అని ఆర్ఫనేజ్ వదిలేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ 2012, ఎల్ చనిపోయి 5 ఇయర్స్ అవుతుంది. నియర్ కి అక్కడి ప్రెసిడెంట్ పరిచయం అవుతాడు. ఆ ప్రెసిడెంట్ తనని FBI డైరెక్టర్ తో మాట్లాడిస్తాడు. లాస్ట్ 3 ఇయర్స్ గా నియర్ కీరాకి సంబంధించి ఎన్నో ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశాడు. ఎల్ పొజిషన్ లో ఉండగలిగే ఒకే ఒక్క వ్యక్తి ఈ నియర్ అని ప్రెసిడెంట్ FBI డైరెక్టర్ కి పరిచయం చేస్తాడు. యుఎస్ఏ లో కీరాని పట్టుకోవడానికి ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ ని తయారు చేశారు. ఆ టీం పేరే స్పెషల్ ప్రొవిజన్ ఫర్ కీరా. ఆ టీమ్ లో చాలా ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు. దాంట్లో NIA వాళ్ళు ఉంటారు, FBI వాళ్ళు ఉంటారు, వాళ్ళలో ఒకడు నియర్. ఇక్కడ మరోవైపు లైట్ వాళ్ళ ఫాదర్ అందరూ కీరా గురించి మాట్లాడుకుంటుంటారు. లైట్ ఏమో కీరా చేసేది కూడా కరెక్టే, ఇప్పుడు తన అలా చేస్తున్నాడు కాబట్టి కేవలం ఈ భూమి మీద మంచి వాళ్ళు మాత్రమే ఉంటారు, కేవలం మంచి వాళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి ఈ భూమి మీద ప్రశాంతంగా ఉండొచ్చు అని అంటాడు. అసలు ఈ కీరా టీవీలో టెలికాస్ట్ అవ్వని క్రిమినల్స్ ని ఎలా చంపేస్తున్నాడు అని చీఫ్ ఆలోచిస్తుంటాడు. అప్పుడే అక్కడికి సాయు వస్తుంది, లైట్ వాళ్ళ సిస్టర్. తను చాలా పెద్దగా అయిపోయింది. తనని చూసి మత్సుడా తెగ సిగ్గుపడిపోతాడు. ఏంటి మత్సుడా సిగ్గుపడిపోతున్నావు తనని చూసి అని మీసా అంటుంది. నా కూతుర్ని ఒక డిటెక్టివ్ కిచ్చి పెళ్లి చేయాలనుకోవట్లేదు అని చీఫ్ చెప్తాడు. సాయు వాళ్ళ మదర్ కూడా అదే విషయం చెప్తుంది, మనం జస్ట్ ఫ్రెండ్స్ లో ఉందాంలే అని సాయు అంటుంది. అలా కాసేపు వాళ్ళు మాట్లాడుతూ ఉండగా చీఫ్ కి ఐజవా కాల్ చేస్తాడు. ఐజవా చెప్పింది విని చీఫ్ వెంటనే లైట్ ని మత్సుడాన్ని తీసుకుని NPA ఆఫీస్ కి బయలుదేరతాడు. అసలు ఏం జరిగిందంటే NPA డైరెక్టర్ ని ఎవరో కిడ్నాప్ చేశారు. ఫాస్ట్ గా ముగ్గురు లోపలికి వెళ్తారు. ఇప్పుడు డెప్యూటీ డైరెక్టర్ చీఫే. అసలు కాల్ ఏ టైంకి వచ్చిందో తెలుసుకుంటారు. కిడ్నాప్ చేసిన వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు అని చీఫ్ అడుగుతాడు. ఆ కిడ్నాపర్స్ మనతో ఉన్న డెత్ నోట్ ని వాళ్ళకిస్తే మన డైరెక్టర్ ని వదిలేస్తారంట అని ఐజవా చెప్తాడు. అసలు ఈ డెత్ నోట్ గురించి ఆలోచిస్తుంది ఎవరు? అదే ఆ కీరానే అయ్యుంటాడా అని లైట్ అంటాడు. దీనికి వాళ్ళు లేదు లేదు, ఆ డెత్ నోట్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా దాన్ని కోరుకుంటారు అని చెప్తారు. ఈ డెత్ నోట్ గురించి తెలిసిన వాళ్ళెవరో దీన్ని పొందాలనుకుంటున్నారు, ఇంతకీ అదెవరు అని లైట్ అనుకుంటాడు. అన్ని బ్యూరో వాళ్ళకి డైరెక్టర్ కిడ్నాప్ అయ్యాడు అని ఇన్ఫార్మ్ చేయండి, ఆ డెత్ నోట్ గురించి ఏం చెప్పకండి అని చీఫ్ చెప్తాడు. కాసేపటికి చీఫ్ ని కలవడానికి ఒక FBI ఏజెంట్ వస్తాడు. తను డైరెక్ట్ గా వచ్చి FBI వాళ్ళకి ఈ కీరా కేసుని సాల్వ్ చేయడానికి ఆ డెత్ నోట్ కావాలి, సో మీ దగ్గరున్న డెత్ నోట్ ఇవ్వండి అని అడుగుతాడు. అంటే మా డైరెక్టర్ని కిడ్నాప్ చేసింది మీరేనా అని చీఫ్ ఆ FBI ఏజెంట్ మీద అరుస్తాడు. ఇదంతా చూస్తున్న నియర్ కి NPA డైరెక్టర్ ని డెత్ నోట్ కోసం కిడ్నాప్ చేశారు అని అర్థమవుతుంది. ఇప్పుడు మనం పోలీస్ వాళ్ళకి హెల్ప్ చేద్దాం, ఆ తర్వాత ఎప్పుడైనా డెత్ నోట్ ని తీసుకుందాం అని నియర్ చెప్తాడు. NPA డైరెక్టర్ ని కిడ్నాప్ చేసింది మాఫియా వాళ్ళు. ఆ మెల్లో మాఫియా వాళ్ళతో కలిసి NPA డైరెక్టర్ ని కిడ్నాప్ చేయించాడు. ఆ కీరా కేసుని ఏ పోలీస్ వాళ్ళు టేకప్ చేశారో పేర్లతో సహా ఈ మాఫియా వాళ్ళకి ఇప్పుడు తెలుసు. ఒక్క డెత్ నోట్ లేదు, 2 డెత్ నోట్స్ ఉన్నట్టున్నాయి అని మెల్లో అంటాడు. ఒకటి NPA వాళ్ళతో ఉంది, ఇంకోటి కీరాతో ఉంది. మనం ఆ 2 డెత్ నోట్స్ ని చేజిక్కించుకోవాలి. ఆ 2 డెత్ నోట్స్ తన చేతుల్లోకి వచ్చాక తనకి అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపేస్తా అని మెల్లో చెప్తాడు. నియర్ కన్నా ముందే తన కీరాని పట్టుకోవాలి అని అనుకుంటాడు. అసలు ఈ డెత్ నోట్ గురించి మళ్ళీ టాపిక్ ఎవరు తెచ్చారు, అసలు ఇప్పుడు ఏం చేయాలి అని లైట్ ఆలోచిస్తుంటాడు. ఈ మాఫియా వాళ్ళంతా చిల్ అవుతూ ఉండగా వాళ్ళలో ఒక అతను వచ్చి ఆ డైరెక్టర్ చనిపోయాడు అని చెప్తాడు. మెల్లో తన మైండ్ లో ఇలా అనుకుంటాడు, కీరానే ఆ డైరెక్టర్ ని చంపేసుంటాడు. కిడ్నాప్ చేసిన వాళ్ళ ఫేసెస్ నేమ్స్ కీరాకి తెలియదు కాబట్టి కీరా వీళ్ళని ఏం చేయలేకపోయాడు, అందుకే డైరెక్టర్ ని చంపేశాడు. ఇప్పుడు కీరా డైరెక్టర్ ని చంపేశాడంటే ఆ కీరాకి ఖచ్చితంగా ఈ కిడ్నాప్ గురించి తెలిసే ఉండాలి అని మెల్లో అనుకుంటాడు. ఇంతకు ముందు వీళ్ళ దగ్గరకు వచ్చిన FBI ఏజెంట్ నిజంగా FBI ఏజెంటా కాదా అని వీళ్ళు కనిపెడతారు. తను నిజంగా FBI ఏజెంటే, తనని వీళ్ళు నమ్మొచ్చు అని వీళ్ళంతా ఫిక్స్ అవుతారు. ఈ పాటికే ఆ డైరెక్టర్ చనిపోయి ఉంటాడు. మరి ఆ కిడ్నాపర్స్ ఏంటి ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు అని లైట్ అనుకుంటాడు. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ కీరా కేసుని ఏ పోలీసు వాళ్ళు టేకప్ చేస్తున్నారో డైరెక్టర్ కి తెలుసు. మన పేర్లు కిడ్నాపర్స్ కి తెలిసే అవకాశం ఉంది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని లైట్ చెప్తాడు. అప్పుడే అక్కడికి మీసా వచ్చి లైట్ కి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతుంది. చీఫ్ కి డైరెక్టర్ మొబైల్ నుంచి కాల్ వస్తుంది.
వీళ్ళంతా ఆ కాల్ని ట్రేస్ చేస్తారు. ఫోన్లో ఆ కిడ్నాపర్స్ చెప్పేది ఏంటంటే, డైరెక్టర్ చనిపోయాడు, ఇప్పుడు మేము మీ కూతురు సాయుని కిడ్నాప్ చేశాము, మీకు మీ కూతురు కావాలంటే మాకు డెత్ నోట్ ఇవ్వండి అని ఆ కిడ్నాపర్స్ డిమాండ్ చేస్తారు. వీళ్ళు సాయుని కిడ్నాప్ చేశారేంటి అని లైట్ అనుకుంటాడు. చీఫ్ వెంటనే వాళ్ళ వైఫ్కి కాల్ చేసి ఇంట్లో సాయు ఉందా అని అడుగుతాడు. దీనికి వాళ్ళ వైఫ్ లేదు, తను ఇంకా ఇంటికి రాలేదు అని చెప్తుంది. చీఫ్కి ఒక్కసారిగా గుండాగిపోయినంత పని అవుతుంది. లైట్ తన సిస్టర్ మొబైల్కి కాల్ చేస్తాడు, బట్ తన మొబైల్ ఇలా రోడ్డు మీద పడిపోయి ఉంటుంది. ఆ కీరాకి ఈ డెత్ నోట్ వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళాలని లేదేమో, అందుకే ఇదంతా చేస్తున్నాడేమో అని లైట్ అంటాడు. అండ్ కీరాకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, ఈ కేస్ని మనం మాత్రమే డీల్ చేయడం బెటర్ అని లైట్ వాళ్ళకి చెప్తాడు. ఆ ఎన్పిఎ చనిపోయిన విషయం నియర్కి తెలుస్తుంది. చంపేసింది ఎవరై ఉంటారు అని నియర్ అడుగుతాడు. దీనికి ఒక ఆఫీసర్ కిడ్నాపర్సే అయ్యుంటారు అని అంటాడు. ఇంకొక ఆఫీసర్ కీరా అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అంటాడు. ఇంతకీ ఇతను మీకు దొరికాడా అని నియర్ అడుగుతాడు. దీనికి ఆఫీసర్ లేదు, ఇంకా దొరకలేదు అని చెప్తాడు. నియర్ తన మైండ్లో ఇలా అనుకుంటాడు, మెల్లో నువ్వింకా మారలేదు, నువ్వు కూడా ఈ కీరా కేసులో ఇన్వాల్వ్ అయ్యున్నావా ఏంటి అని అనుకుంటాడు. ఆ కిడ్నాపర్స్ మళ్ళీ చీఫ్కి కాల్ చేస్తారు, ఒక్క 2 డేస్లో ఈ డెత్ నోట్ని తీసుకుని లాస్ ఏంజల్స్లో ఒక ప్లేస్కి రమ్మని చెప్తారు. ముందు నేను నా కూతుర్ని చూడాలి అని చీఫ్ అడుగుతాడు. దీనికి వాళ్ళు ఫోటో పంపిస్తాం చూడు అని చెప్తారు. ఆ కిడ్నాపర్స్ ఒక ఫోటో సెండ్ చేస్తారు. లైట్ వెంటనే నెట్లో ఏదో సెర్చ్ చేస్తాడు. లైట్ సెర్చ్ చేసింది సాయు వెనకాలన్న టీవీలో వచ్చిన న్యూస్ని. ఇప్పుడు లైవ్లో ఈ ఇద్దరు క్రిమినల్స్ గురించే టెలికాస్ట్ అవుతుంది, సో ఆ ఫోటో ఇప్పుడు తీసిందే అని లైట్ చెప్తాడు. చీఫ్ ఆ డెత్ నోట్ ని తీసుకుని లాస్ ఏంజల్స్ కి వెళ్తాను అని చెప్తాడు. ఈ ఎన్పిఐకి డెప్యూటీ డైరెక్టర్ గా సాయు ఫాదర్లా రెండు విధాలుగా ఆలోచించే చెప్తున్నా, నేను ఈ విషయంలో పూర్తి బాధ్యత తీసుకుంటా అని చెప్తాడు. మనమేం చేసినా ప్లాన్ ప్రకారం చేయాలి అని లైట్ చెప్తాడు. దీనికి తన ఫాదర్ లేదు, ఇప్పుడు జస్ట్ 2 డేస్ టైం మాత్రమే ఉంది, ఇప్పుడు మనకు పెద్దగా టైం కూడా లేదు అని చెప్తాడు. అంటే కీరానే ఎన్పిఐ డైరెక్టర్ ని చంపేశాడా అని ఎఫ్బిఐ డైరెక్టర్ నియర్ ని అడుగుతాడు. దీనికి నియర్ ఇలా అంటాడు, ఆ కీరాకే గనక ఎన్పిఐ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తున్నట్టయితే చంపేసింది తనే అయ్యుంటాడు అని. అప్పుడే ఎఫ్బిఐ డైరెక్టర్ కి కాల్ వస్తుంది, కాల్ చేసింది లైటే, కానీ తను నేను ఎల్ని మాట్లాడుతున్నా అని అంటాడు. మా దగ్గరికి ఒక ఎఫ్బిఐ ఏజెంట్ వచ్చాడు, మీరు మాకు ఎన్పిఐ డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్ కి హెల్ప్ చేస్తారా అని లైట్ అడుగుతాడు. ఎల్ మాట్లాడుతున్నాడని అతను నియర్ కి మొబైల్ ఇస్తాడు. నియర్ ఇలా అంటాడు, హలో ఎల్ నెంబర్ 2 అని. అలా అనగానే లైట్ కి ఒక్కసారి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఎల్ నెంబర్ 2ఆ, ఎల్ నెంబర్ 2 ఏంటి అని లైట్ అంటాడు. దీనికి నియర్ ఇలా అంటాడు, మా ఎస్పీకేలో ఉన్న 7 మెంబర్స్ కి ఎల్ చనిపోయాడనే విషయం తెలుసు, ఇంకా నువ్వు దాచడానికి ట్రై చేయకు అని అంటాడు. ఇంతకీ నువ్వెవరు, ఈ ఎస్పీకే ఏంటి అని లైట్ అడుగుతాడు. ఎల్ సహాయం లేకుండా కీరాని పట్టుకోవడానికి ఎస్పీకే అనొక టీమ్ ని తయారు చేసుకున్నాం, నా పేరు నియర్, నువ్వు ఎన్ అని కూడా అనొచ్చు అని నియర్ చెప్తాడు. లైట్ కాల్ కట్ చేస్తాడు. లైట్ నియర్ తో మాట్లాడినందుకు లైట్ కి మళ్ళీ ఎల్ గుర్తొస్తాడు. నియర్ మాటలు విని తనకి ఎల్ గుర్తొస్తాడు.